చరపకురా చెడేవు ఈ సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది రాజకీయాల కోసం మతాన్ని అడ్డు అడ్డుపెట్టుకుని రచ్చగొట్టడం మొదటికే మోసం తీసుకొచ్చింది ఇప్పుడు బీజేపీ పరిస్థితి ముందు ముందునూయ్యి వెనక గొయ్యిలా మారింది నువూర్ శర్మ అలాగే నవీన్ జిందాల్ విద్వేష వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల్లో భారత్కు ఉన్న విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేయగా నిత్యం విద్వేష వ్యాఖ్యలు చేసే బీజేపీ నాయక గణం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అర్థం కాక బీజేపీ నాయకత్వం తలపట్టుకుంటోంది బీజేపీ జాతీయ కార్యదర్శులు నోపుర్ శర్మ నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ వ్యాఖ్యలతో అరబ్ దేశాలు ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి ఆ దేశాలతో భారత సంబంధాలు కూడా ప్రమాదంలో పడ్డాయి ఇస్లామిక్ దేశాలు భారతదేశ వస్తువులను బహిష్కరిస్తుండడం భారతీయ ఉద్యోగులను తొలగించాలని పెద్ద ఉద్యమమే నడుస్తుండడం మోదీ సర్కారుపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది ఈ ఊహించని సవాల్కు కు దీటుగా కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం లేదని విశ్లేషకులు అంటున్నారు మనకు నిత్యం చమురు పామాయిల్ ఆ దేశాల నుంచే రావాలి దాదాపు కోటి మంది భారతీయ కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు వారి ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది ఇప్పుడు ఏమాత్రం పట్టుతప్పినా భారత్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది సంక్షోభం ముదిరి మోదీ ప్రభుత్వం తలబొప్పి కట్టే పరిస్థితి రావడంతో ప్రధాని కార్యాలయం ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను వెతుకుతోంది పీఎంఓతో పాటు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం రాత్రి పగలు ఇదే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం వచ్చే నెల రెండో మూడో తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష ప్రసంగాల కట్టడిపై ఏకంగా ఓ తీర్మానమే ఆమోదించనున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చిపడ్డాయి మరో వారంలో ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలి అయితే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులు ఉండాల్సి ఉండగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఇప్పుడు ఇద్దరే కమిషనర్లు ఉన్నారు దీంతో వెంటనే మరో సభ్యుడిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది అటు ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ల పదవీ కాలం కూడా త్వరలో ముగుస్తోంది బీజేపీ నేతల వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుందామని అల్ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సంస్థలకు వెంటనే అధిపతులను నియమించాల్సి ఉంది ఈ పరిణామాలు పీఎంఓను బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం ఈ రెండు అధికార కేంద్రాలు ఈ అంశాలపైనే రాత్రి పగలు చర్చోపచర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దశాబ్దాలుగా బీజేపీ మతవిద్వేష ప్రసంగాలను చర్యలను ప్రోత్సహిస్తూ వస్తోంది ఎంత వివాదాస్పదంగా మాట్లాడితే అంతగా ప్రోత్సహిస్తూ నేతలకు ప్రమోషన్లు ఇస్తోంది ఇప్పుడు ఆ విద్వేషభూతం అమాంతం పెరిగి బీజేపీనే మింగేసే స్థితికి వచ్చింది శర్మను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఈ వాస్తవం ఒక్కసారిగా బయటపడింది బీజేపీ పోషించిన కరుడుగట్టిన హిందూత్వ వాదులంతా సోషల్ మీడియాలో శర్మకే మద్దతుగా నిలిచారు మోదీని అవతార పురుషుడిగా కొలిచే ఈ వర్గం తాజాగా ఆయనపైనే తిరగబడింది షేమాన్ మోదీ షేమాన్ బీజేపీ స్టాండ్ విత్ నూపుర్ శర్మ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ టాగ్లు ట్రెండయ్యాయి ఈ పరిస్థితి చూస్తుంటే బీజేపీ ఇంతకాలం పెంచి పోషించిన మతతత్వ భూతంపై అదుపు కోల్పోయిందని విశ్లేషకులు అంటున్నారు గొప్ప కమ్యూనికేటర్గా బీజేపీ నేతలు కొనియాడే ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కు సరైన మార్గదర్శనం చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది పార్టీ అనుమతి లేకుండా నేతలెవరూ మీడియా చర్చల్లో పాల్గొనరాదని ఆదేశించినట్లు తెలుస్తోంది బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఏ వర్గాన్ని మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసినట్లు సమాచారం